సేవించడానికి వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ రోజున అక్కడికి వెళతారట. అది ప్రాణబ్రహ్మక్షయం. మనోబ్రహ్మే దివ్యజానాత్మనసాక్షేవ కల్విమాని భూతాని జాయంతే. మనస్సుకు ఆనందాన్ని కలిగింపజేసేటువంటిది ప్రపంచంలో ఏమిటట అంటే, శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గాన రస ఫణి అని చెప్తారు. సామవేదం సంగీత ప్రాధాన్యత కలిగినటువంటిది. ఎటువంటి వాళ్ళకైనా, ఎంతవాడికైనా, సామాన్యుడికైనా, మానవుడికైనా, బాలుడికైనా, శిశువుకైనా, చివరకు సర్పానికైనా, మాముకైనా ఆనందాన్ని ఇచ్చేటువంటిది నాదం. అందమైనటువంటి యొక్క సంగీతం, భగవంతుని యొక్క నామం చెప్పేటువంటి యొక్క నాద బ్రహ్మక్షేత్రం ఎక్కడ అంటే, 24 గంటలు భజన్స్ జరుగుతూనే ఉంటాయి. పండరీపురం విఠలేశ్వరుడు యొక్క సన్నిధానం. భక్తుడికి పరాధీనుడై నిలిచాడు అక్కడ విఠలుడు. ప్రపంచమే అసత్యమని, వ్యసనాలే సత్యము అనుకునే పుండరీకు అనేక అనేకమైనటువంటి యొక్క దుర్వ్యసనాలకు బానిసైపోయి చివరకు తల్లిని తండ్రిని కూడా గౌరవించక శిక్షించినటువంటి యొక్క మూర్ఖుడు పుండరీకుడు. అందరం కూడా తెలియనంత వరకు అజ్ఞానుడే. తెలిసిన తర్వాత మాత్రం భగవంతుడు మనడు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. భగవంతుడిని మనం పట్టుకోవడానికి కొంచెం ప్రయత్నం చేస్తే చాలు, సదా సర్వకాలం భగవంతుడు మనను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు పుండరీకుడు. అద్భుతమైనటువంటి యొక్క జ్ఞాన సంపదను పొందినాడు. ఎంతో కాలం కాదండి, జ్ఞానం తెలిసిన తర్వాత కేవలంగా ఒకే ఒక కీర్తన ద్వారా భగవంతుణ్ణి పరవశింపజేశాడు. అన్ని పాపాలు చేసిన వాడిని కూడా క్షమించి ఎంతెంత తల్లిని తండ్రిని అవమానించాడు పుండరీకుడు. అంతకు వేయింతల సేవలు చేస్తూ తల్లి తండ్రి సేవలో ఉన్నటువంటి యొక్క గొప్పతనం ఎక్కడా లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించి వాడు నాన్నగారికి పాదసేవ చేస్తున్నాడు. మధ్యాహ్నం పూట విఠలేశ్వరుడు వచ్చాడట. ఏమయ్యా పాడావు నా కోసం, పాడిన తర్వాత నేను వచ్చాను నీకోసం, వచ్చి నీ ఇంటి ముందర నిలబడ్డావయ్యా, పుండరీక వస్తావా బయటకు అడిగాడు. స్వామి నాకు ఇప్పుడు సమయం లేదు, మా నాన్నగారి పాదసేవలో ఉన్నాను కనుక పాదసేవ ముగించి అమ్మగారికి పాదసేవ చేసి వాళ్ళకు భోజనాలు సమర్పించి వాళ్ళు విశ్రాంతి తీసుకున్న తర్వాత నెమ్మదిగా వస్తాను అంటే మరి నేను వెళ్ళిరానా ఉండనా అన్నాట విఠలేశ్వరుడు. భగవంతుడు ఎంత భక్త పరాధీనుడు చూడండి. సకల లోకాలకు అధికారి అయినటువంటి యొక్క స్వామి కూడా వచ్చి ఉండలేక నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా, నువ్వు రమ్మంటే లోపలికి వస్తాను అంటే నిన్ను చూసిన తర్వాత ఈ సేవ మానేయాల్సి వస్తుంది కదా, నువ్వు రాదు లోపలికి అన్నాడు. కొన్ని నేను వస్తానన్నా కూడా రా వద్దు అని చెప్పాడు ఉండవేకు. అక్కడ ఇటుక రాయి ఉందయా, దాన్ని నిలబడు కాసేపు, నేను వస్తాను అన్నాడు. ఆ ఇటుక రాయి మీద నిలబడ్డాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా. అది పండరీపుర క్షేత్రం. ఈ క్షేత్రం తర్వాత ఏదో ఒక రోజున అక్కడ కూడా ఈ శ్రీమద్ భాగవత సప్తాహాన్ని చెప్పుకుందామని మా ఎలారెడ్డిపేట భక్తులు నూతనమైన ఆశ్రమాన్ని అక్కడ నిర్మాణం చేశారు, చేస్తున్నారు. ఆ ఆశ్రమ ప్రారంభం శ్రీమద్ భాగవతంతోనే జరిగారనేటువంటి ఒక ఆకాంక్ష వారు చెప్పడం జరిగింది. అది నాదబ్రహ్మ క్షేత్ర. అన్నబ్రహ్మ పూరి జగన్నాథం, ఆ తర్వాత ప్రాణబ్రహ్మ బదరికాశ్రమం, నాదబ్రహ్మ 24 గంటలు మీరు పండరీపుల్లో ఎక్కడ ఏ మూలకు వెళ్ళినా విఠలు 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 భజన జరుగుతూనే ఉంటుంది, ఎవరో కూడా తెలుసు. ఆ తర్వాత విజ్ఞానం బ్రహ్మ 24 గంటలు
ద్రావిడ వేద పారాయణం జరిగేటువంటి ఒక దివ్య స్థలం శ్రీరంగక్షేత్రం. వనమేరు గారు సేవ పెళ్ళేటప్పుడు చూసి ఉంటారు. వేదము ద్రవిడ వేదం రెండు వేదాలు స్వామికి ఆశ్రయించి ఉంటాయి. భక్తామృతం విశ్వజనామోదం సర్వార్థదం శ్రీ శఠగోపవాంగ్మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. వేదం సేవ చేసినప్పుడు మీరు గమనించి ఉంటారు, ఇక్కడ గరుడ సేవ వేదం వెనక నడుస్తూ ఉంటుంది స్వామికి. అంటే వేదం భగవంతుని ఆశ్రయించడానికి పరిగెడుతూ దాని ముందర దివ్య ప్రబంధాలు చదువుకుంటూ వెళ్తుంటారు స్వామి. దివ్య ప్రబంధం అంటే ఆడవారు మనకు అనుగ్రహించినటువంటి యొక్క అపురూపమైనటువంటి యొక్క ఆనంది పరమాత్మ వెనక వస్తుంది. పరమాత్మ ముందు నడుస్తూ ఉంటాడు, వేదాలు వెనక నడుస్తూ ఉంటాయి. అందుకే మనం కళ్ళతో చూస్తారట. కారణం ఏంటట అంటే వేదం చదవాలి అంటే దానికి చాలా కారణం ఉదాత్తం అనుదాత్తం.